అటు విద్యార్థుల నుంచి జీవితంలో చక్కగా జరుగుతుంది ఆత్మకామాన్ని వేరే గారు. ఈ రోజున మీరందరూ అతి సామాన్యమైన రోజు కూడా ఇప్పుడు చక్కగా చాలా చక్కగా ఆత్మవిశ్వాసంతో మీరందరూ బయటపెట్టారంటే ఎవరు దోచుకోని ధనం అది మీకు ఇచ్చింది చదువు. ఈ చదువు అనేది మనిషి తన బయటకు తీసుకొస్తుంది. చదువు అనేది ఎవరు దోచుకోలేని మనిషి బయటకు తీసుకొచ్చారు. ఈ చదువు కేవలం మౌకులకే కదా, మా స్కాలర్షిప్ ద్వారా అభివృద్ధిలో వచ్చి ఒక మనిషి ఆర్టిస్ట్ అయిన పావకు శివ తను వేసిన ఒక ఆర్ట్ని ఇక్కడ వేరే గారికి సరస్వతి గౌరవ గారికి తను అది అందించాలని తన ముందుకు వచ్చారు. తన యొక్క స్టేజ్ని ప్రభావం కోరుతున్నాను. వేదిక మీద ఉన్న ప్రజలందరికీ నా నమస్కారం. నేను ఈరోజు స్టేజ్లో ఉన్నానంటే సార్ కారణం నా ఖాళీ సొంతమంది అందించిన సాయం. మనం కూడా వాళ్ళు అందించిన సాయం దృష్టిలో పెట్టి మనం కూడా పక్కన వాళ్ళకి మనం చేతనే సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. దాన్ని నేను ఏసీ పెయింటింగ్ ద్వారా జనాన్ని చూపి సరే పెయింటింగ్ చేస్తున్నాను. ఇదే నా స్థితిలో ఏదో ఒక రోజు మ్యూజియం పెట్టాలని టార్గెట్ పెట్టుకున్నాను. ఏసీ గురించి, మతం గురించి, పొలం గురించి, విడనాడాలని చెప్పేసి పెయింటింగ్ చేస్తున్నాను. నేను ఆశిస్తున్నాను నేను కూడా టచ్ సీను సీని టచ్ కొంచెం కింద కింద డౌన్ చేయాలి. అమ్మమ్మ గారు వేరే గారు చాలు 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 గౌరవ గారి చిత్రాన్ని వేశారు. ఒకసారి తన కూడా నారాయణ అవగారు ఒకసారి మీరు పెట్టిన డ్రాయింగ్ కాంపిటీషన్ లో నేను సడన్గా మీరు ఏదైనా వెయ్యండి అనగానే ఇక్కడ గౌరవ గారి ఫోటో వేసి చూసినాడు. దాంట్లో గాంధీ గోర ఉన్న ఒక చిత్రం పటం ఉంది. దాన్ని చూసి వేసింది అతనికి గుర్తుండిపోయినట్టు ఎప్పటికీనో. అందుకని ఇవాళ ఈ మీటింగ్ ఉంది అంటే నేను తప్పకుండా గౌరవ గారి తీసుకొచ్చి వాళ్ళతో తీసుకొచ్చి చూపించాడు. చాలా ఈ రంగంలో ఇంకా మంచి అభివృద్ధిలో కావాలని ఆర్థిక సంతానం చెప్పిన కోరుతున్నాను. ఇప్పుడు మా చీఫ్ గెస్ట్ శ్రీమతి వేదవతి గారు, స్టేషన్ డైరెక్టర్ ఆల్ ఇండియా రేడియో మీడియా. ఆర్థిక సమతా మండలి సమాజంలో అందరికీ ఆలంబరంగా నిలిచి అభివృద్ధికి తోడ్పడుతూ ఈరోజు ఈ రైతోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి సందర్భంగా ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మా శుభాకాంక్షలు. మీ ఇంతటి కృషి కారకులు ఆ సేవా తత్పరతతో చేసినటువంటి ఆర్థిక సమతా మండలి దాన్ని స్థాపించి దినదినాభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేసినటువంటి గౌరవ గారి కుటుంబానికి మొత్తానికి మా ధన్యవాదాలు. ఒక మనిషి అంటే ఒక వ్యక్తి అంటే అతను వ్యక్తి కాదు, సమాజ శక్తి. గౌరవ గారి గురించి చెప్పాలి అంటే ఆయన ఒక మనిషి అనుకోకూడదు మనం. ఆయన ఒక చైతన్య శక్తిగా, సమాజ శక్తిగా కృష్ణమ్మవారికి తరగతిలోని శ్రీకాకుళానికి చెరువుగా శ్రీకాకుళం అనే గ్రామంలో ఆర్థిక సంతానందరికి నామకరణం చేస్తారు. విష్ణుమూర్తి మరియు గురించి వారిని అత్యున్నత స్థాయిలో కనబడిన కృష్ణ మహాశిల్పి నీకు ఇదే మా వందనాలు.